సో గైస్, నేను మొన్న అప్లోడ్ చేసిన ధను నేను ఆడిన డ్యూ మ్యాచ్ యొక్క ఆ వీడియో కింద కామెంట్స్ అయితే చదువుతూ ఉన్నాను. సడన్ గా చూస్తే నాకు ధను కామెంట్ చేస్తున్నాడు, ఊరి జనమ్మ జీవితం ధను డైనో. సో మొత్తానికి అయితే ఇదంతా కాదు బ్రో, ఒక్కటే గన్ను ఒక్కటే కిల్లు ఛాలెంజ్ చేసి చూపి అని చెప్పాడు అనమాట. ఒక్కటే గన్ను ఒక్కటే కిల్లా ఇదేంద్రా బాబు అనుకున్నాను. సో ఒక్కటే గన్ను అంటే ఇప్పుడు నేను ఎలాగంటా నాకు అర్థం కావడం లేదు. సో ఒక్కటే గన్ను మేబీ ఒక గంట ఒక్క కిల్లే చేయాలనుకుంటాను. సో ఇది భయంకరమైన ఛాలెంజ్ అయిపోయిందే. సో మంచిగా మనకి గన్స్ దొరికితే పర్లేదు, డుబాకర్ గన్ దొరికితే మన పరిస్థితి ఏంది బ్రో? ఇదేదో వెరైటీగా ఛాలెంజ్ అయితే ఉందన్నమాట. సో మన ధను అయితే ఇచ్చాను కాబట్టి మనమైతే ఖచ్చితంగా దాని అయితే చేసి తీరాలి. సో మీకోసం ఈ వీడియోలో అయితే దంచుకొట్టి అయితే దుమ్ములేపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ధను, నీకు ఒక చిన్న హార్ట్ దంచుకొట్టు దుమ్ములేపు. ధను ఇచ్చిన ఛాలెంజ్ అయితే మనం ఇప్పుడైతే కంప్లీట్ చేయబోతున్నాం. సో ఈ వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి అన్న. సో నాకైతే చాలా బూస్టింగ్గా ఉంటుంది. ఓకే, ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోయేసి ఒక గన్తో ఒక కిల్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేద్దాం గాయ్స్. అలసింది దేనికి వచ్చేయండి. సో మొత్తానికి ధను డైనో వేసుకున్న డ్రెస్ అయితే మనం అయితే ఈరోజు మ్యాచ్ అయితే ఆడబోతున్నాం అనమాట, ఎందుకంటే ధను ఛాలెంజ్ ఇచ్చాడు కాబట్టి. సో ముందుగా మనకి ఏ గన్ను దొరుకుతుందో చూద్దాం. సో మొత్తానికి M60 అయితే దొరికింది, థామ్సన్ అయితే దొరికింది అనమాట. సో ముందుగా చింగిలక పిలాపిని థామ్సన్ తీసేద్దాం. బామర్ది సావురా. సో మొత్తానికి ఒక కిల్ అయిపోయింది. సో ఈ గన్ అయితే పడేసాం. సో ఇదే అనుకుంటాం మన ధను ఇచ్చిన ఛాలెంజ్. ఓకే, M4A1 ఉంది, ఇప్పుడు M4A1 ఎత్తుకున్నాను అనమాట, థామ్సన్ పడేసాను. సో నాకు దీంట్లో చాలా గన్స్ పేర్లు అయితే తెలియవు. బామర్ది సావురా. ఓకే, బామర్ది అయితే ఫాస్ట్ అక్ అయిపోయాడు. M60 కూడా పడేయాలి. వాహ్, వేరే లెవెల్ ఛాలెంజ్ కదా. ఇప్పుడు MAC-10 అయితే దొరికింది. సో ఇంకా M60 మనం తీసుకోలేము. సో నేను ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. సర్లే, దొరికిన గన్నులతో దొరికినట్టు కొడదాం. సిచ్యువేషను ఇట్లనే సాగిపోతే సో మంచిగా మనమైతే కిల్ అయితే కొట్టేవచ్చు. లేదు అంటే మాత్రం మనకి జింగిలగా పిలాపి అయిపోద్ది అనమాట. సో బామర్ది గాడు ఎందుకు దాక్కున్నాడు, ఆశ్చర్యంగా ఉంది. యాక్చువల్లీ దీన్ని సోలో వర్సెస్ స్క్వాడ్లో ఆడాలనుకుంటే కుదరలేదు, ఎందుకంటే 1 gun 1 kill కాబట్టి ఆ టైంలో గన్స్ చేంజ్ చేయడం కూడా ఇబ్బంది అనమాట. అందుకని సోలో ఆడుతున్నాను. సో ఇంకా రీజన్ ఏం లేదు, మనకి సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడటమే సోలో కంటే చాలా సింపుల్. ఓకే, ఇక్కడ 8 బామర్ది గాడు ఒక్కడొకడున్నాడు. బామర్దే సావరా బామర్ది. ఓకే, M4A1 కూడా అయిపోయింది అనమాట. సో మొత్తానికి 3 kills అయితే చేసేసాను, అండ్ థామ్సన్ అండ్ M60 M4A1తో. ఇప్పుడు మన దగ్గర MAC-10 మాత్రమే ఉంది. సో దాంతో మనం కిల్ చేయాలని ట్రై చేద్దాం. సో AN-94 అయితే దొరికింది కాబట్టి సో మనకైతే ఎటువంటి ఇబ్బంది లేదు అన్న. సో ప్రశాంతంగా అయితే మనం కిల్ చేద్దాం. సో మొత్తానికి మీరు కూడా ఈ విధంగా ఛాలెంజ్లు అయితే ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు అనమాట. సో అది ఏం లేదు, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఎవరి కామెంట్కి అయితే ఎక్కువ లైక్లు వస్తాయో ఖచ్చితంగా ఆ ఛాలెంజ్ నేను చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. అట్లని చెప్పి దరిద్రంగా కామెంట్ లేపకుండా అంటే ఛాలెంజ్ లేపకుండా చాలా పాపం కదా. మొత్తానికి MAC-10 కూడా అయిపోయింది. సో MAC-10 పడేసాము. MP-40, వావ్, MP-40 కూడా దొరికేసింది మనకి. ఇంకా దంచుకొట్టుడు తుమ్ములేపుడు అదేనమాట. సో ఇంకా అట్లనే దూసుకెళ్ళాలి. ఇంకెక్కడ ఉన్నారు బామర్దోల్స్? వచ్చేస్తున్నాను పిల్లలు. ఇక్కడ ఎవరున్నారు? ఇడెవరు లేదా? ఓకే, చిన్న కళ ఎవరైనా ఉన్నారా? సో మన దగ్గర AN-94 అయితే ఉంది. సో మీరు చూసుకోండి, ఒకవేళ నేను ఎక్కడైనా తప్పు మార్చే కూడా ఏమన్నా అని కానీ కొట్టును, ఎందుకంటే ఈ వీడియో చేయడానికి నాకు వాడే మళ్ళీ చాలా టైం పట్టింది. ఇప్పుడు దాకా నేను ఆడతానే ఉన్నాను కానీ ధను డైన డ్రెస్ తీసుకుని ఆడడం కూడా ఒక అద్భుతంగా ఉంది. ఓకే, అన్నీ మనం ఇతకం పడేసేయాలన్నమాట, లేదంటే ఇంకో గన్నీ వేసుకోవడం కూడా కుదరదు. సో ఈ ఛాలెంజ్ కొద్దిగా అద్భుతంగా అనిపించింది అనుకున్నాను, నాకైతే బాగా అనిపించింది. M4A1 వాడేనమ్మా, M4A1 వాడేసాం కదా. ఓకే, M1897 ఎత్తుకుంటాం. సో ఇదే మంచిది, లేదంటే మళ్ళీ ఫసక అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, మొత్తానికి అయితే ఇక్కడ నుంచి మనం బయలుదేరాలి, లేదంటే 8 అంతా కౌంట్ అయితే తగ్గిపోతూ ఉంది. మనకు చాలా కిల్లులు అయితే చేయాలి, ఎలాగైనా కిల్లులు చేయాలి దుర్యోధన్. సో అద్భుతమైన ఛాలెంజ్, దంచుకుంటే ఛాలెంజ్, దుమ్ములైపోయే ఛాలెంజ్. సో ఈ ఛాలెంజ్ మీకు అద్భుతంగా అనిపిస్తే కామెంట్ చేసి కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, దంచుకోండి, దుమ్ములేపండి. ఇంకా ఏమైనా చేయొచ్చు, నేనేమనుకున్నానా? లైక్ చేస్తే హ్యాపీనే, కామెంట్ చేస్తే ఇంకా హ్యాపీ. ఓకే, సో మొత్తానికి ఆ విధంగా అయితే జరిగిందనమాట. బామర్ తెలుసు, మేబీ నాకు తెలిసి ఇక్కడ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మనం ఎప్పుడు చూస్తుంటాం కదా, డెంగర 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 డెంగ. ఓ బామర్ది, వచ్చేస్తున్నాను, ఎక్కడున్నావు, ఎక్కడికి పోతున్నావు? ఆహా, రా MP-40 దెబ్బా. అయ్యో 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 సావర బామర్దా, ఎవరు ఆట కొడతాడు అవునన్నా. ఓకే, MP-40తో కొట్టాము కానీ కిల్ చేస్తేనే
లెక్క అన్నమాట. ఓకే, మన దగ్గర MP40 ఆగ్ గన్ అయితే దొరికింది. సో కొన్ని నాకు గన్ పేరు తెలియదు, ఆ గన్ పేరు నేను చెప్పలేదంటే మాత్రం మీరు ఏం అనుకోబాకండి. మనం ఎప్పుడు వాడే గన్లు మాత్రమే మనకు తెలుస్తూ ఉంటాయి కాబట్టి మీరు పట్టించుకున్నా తెలుసు. మీరు మాకు కావాల్సింది గేమ్ ప్లే మాత్రమే. ఈ గేమ్ లేని ముందే నేర్చుకోండి, ఈ పడి చింగిలాగా పిలాపిలాగా ఎప్పుడు 1 మిలియన్ చేసేసేవాడిని, మనం త్వరగా 1 మిలియన్ చేసేద్దాం. సో అటు ఇటు తిరిగి ఇటు ఇటు తిరిగి మొత్తానికి 6 కిల్ అయితే చేసాం. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, పీక్లో నాచు కొట్టడో తొమ్మలేపడో ఓరు బామర్దే, ఓరు సావర బామర్దే. ఆగుతో అయితే మంచిగా కిల్ అయితే పడింది. ఎట్లయితే ఎట్లా నువ్వు చెప్పు, ఆగుతో కిలి దంచు కొట్టు తొమ్మలేపు. ఓకే, ఆ గన్ పడేను. ఇప్పుడు మనకి ఏ గన్ను ఉంది, అచ్చి బాబాయ్ ఆ గన్ను మాత్రం తీసుకోను. తీసుకున్నానా నేను ఫసక్కే, ఖచ్చితంగా నా వల్ల కాదు ఆ గన్ను కొట్టడం. అంటే కొన్ని కొన్ని నచ్చని గన్స్ ఉంటాయి కదా అన్న, ఆ గన్స్ ఎత్తుకొని కొట్టమంటే కష్టం కదా అన్న. అయ్యో ఏమైంది, ఓకే దీన్ని ఆన్ చేద్దాం. కొద్దిగా మన కాల్స్ మెసేజెస్ ఏమీ రాకుండా ఉంటాయి. ఓకే డాన్, ఈ పక్క ఒక బామర్ది కొట్టేసుకుంటున్నారు. ఒరే బామర్దే పొద్దుకు వచ్చి చచ్చిపోరా, నాకు ఛాలెంజ్ కంప్లీట్ అయిపోతురా. సో వేరే లెవెల్ ఛాలెంజ్ అనమాట. ఇంకా మంచి మంచి ఛాలెంజెస్ అండ్ గన్స్ ఛాలెంజెస్ అమ్మి వన్ ట్యాప్ ఛాలెంజెస్ ఇలా చాలా ఉన్నాయి, అని చేద్దాం రకరకాలు చేద్దాం. అండ్ షార్ట్స్ కూడా ట్రై చేద్దాం డైలీ. బామర్దల్స్ తప్పు, ఇద్దరు చచ్చిపోయినారు దగ్గర వచ్చి చంపినాడు బ్రోకర్ని. సో ఓకే మనం ఇదే సావరా బామర్దే మొత్తానికి MP40 అయిపోయింది. ఈ గొర్రె బొమ్మల దగ్గర ఏ గన్ ఉంది, అబ్బా ఈ గన్ను పేరు నాకు తెలియదే, ఈ గన్ను పేరు ఉడాల్ గన్. ఓకే ఎస్కేఎస్ ఉంది, ఉడాల్ గన్ ఎత్తుకుందాం. ఓకే ఉడాల్ గన్ దీని పేరు వచ్చేసి ఉడాల్ గన్ అనమాట. ఎస్కేఎస్ ఉంది, ఎస్కేఎస్ వన్ ట్యాప్ ఉడాల్ గన్. నా గన్ పేరు తెలియదన్నా అందుకని ఉడాల్ గన్ అని చెప్పిన. ఓకే ఎందుకంటే అది ఉడాల్ గన్ తగలుతుంది కాబట్టి. సో మనం దిగినప్పుడు కూడా అదే గన్ ఇస్తాడు చిరాగ్గా. ఓకే బాబుదా తప్పులు రాయ్ ఎవరు రాణిదా, ఒక్క నిమిషం వచ్చేస్తా ఉందా. ఏ పాప ఈ పడత చూడు పీప ఇలాగా వచ్చేస్తా ఉండే హీల్ చేసుకొని మొత్తం. ఈ మధ్య సోనియా కూడా వచ్చేసిందన్న, ఈ సోనియాతో పడే బాధలు ఉన్నాయి చూడు మామూలుగా లేదు. అరే పాప అనుకున్నా, అరే ఆ డ్రెస్ వేసుకుంటే పాప అనుకునేదా, ఇంకా అబ్బాయి అనుకునేదా, అమ్మాయి అనుకునేదా, ఏంట్రా నువ్వు లాంగ్ నుంచి నేను ఖచ్చితంగా అమ్మాయి అనుకున్నాను. వాడు చూసే ఇక్కడ చింగిలా కప్ప లాపి ఏనా కొడుకు సావురా అమ్మమ్మమ్మమ్మ బతికేద్దామని. ఓకే మొత్తానికి ఎలాగలగా ఉడాలి గందో కిల్లేది చేసినాం అనమాట. బాబా ఎస్కేస్తే కొట్టాలి, అయ్యో బాబోయ్ ఇది సిచ్యువేషన్ అనమాట. ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి, అప్పుడు మనం ఏం చేయాలి, మనకి అర్థం అంతటి అయ్యో టీ బొమ్మ చచ్చిపోరా, అయ్యో ఉడాలి గందో కొట్టకూడదే, ఏం చేయాలి ఇప్పుడు ఉడాలి గను, ఇంకేం గను ఉంది, గురోజా ఉంది, గురోజా తీసుకునేస్తానా, ఇంకా వేరే ఆప్షన్ లేదే, గురోజా తీసుకోవాలి వద్దు సరే ఉండు చచ్చిపోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దీంట్లో ఏముంది చచ్చిపోయి, దీంట్లో ఏం లేదు, దీంట్లో రాజానే ఉంది. ఓకే తీసుకునేస్తాం గురోజాని, ఇంకేం చేస్తాను చెప్పండి. మనకి లాంగ్ రేంజ్ షార్ట్ రేంజ్ ఇదే ప్రాబ్లం అనమాట. సో లాస్ట్ సిచ్యువేషన్ అయితే వచ్చాము. సో ఇప్పుడైతే గురోజాతో కొట్టేద్దాం, చచ్చిపోరా ఏంటి నువ్వు చావట్లేదు ఇట్లా అయితే ఎలాగా. ఓకే సో మొత్తానికి ఇదే ఆడిపోతున్నా వీడు, బయట రా అమ్మ బూ పెడుతుంది, ఏంటో నువ్వు ఇట్లా చేస్తున్నావు. ఓకే వీడు ఇట్లాగా వస్తున్నాడండి, మనం ఫసాక్ చేద్దాం. సో మొత్తానికి నలుగురే ఉన్నారు. ఒరే సావరబ్బా, మొత్తానికైతే గురోజాత అయితే కిల్ అయిపోయింది, గురోజా పడేద్దాం. సో ఇదన్న మంచి గన్ దొరికితే బాగుండు, ఎందుకంటే ఆ గన్ను వాడన్ గన్ అయిద్దాను. ఇదేం గన్ను, దీంట్లో ఏముంది, M14 ఉంది. ఓకే M14 దగ్గర కిల్ చేయలేదు కాబట్టి సరే MP40 వాడేసాం రా బాబు. అసలు M14 బామర్ది పక్కరా, రా బంగారం రే తప్పురా, అలా చేయకూడదురా అబ్బా షార్ట్ రేంజ్ పోతే ఫసక్ చేస్తాడంట, నువ్వు భయం ఉందా, వేరే ఆప్షన్ లేదు. సో షార్ట్ రేంజ్ కూడా కొట్టే తీరాలి. ఏ నో టీమప్ ఎస్కేఎస్ అయిపోయింది సీను. సో ఎస్కేఎస్తో కంప్లీట్ అనమాట. సో స్కార్ ఇంతవరకు ఎత్తుకోలేదు. ఓ నైస్ బ్రో, స్కార్ గన్ దొరకనే లేదు ఇంతవరకు నాకు, ఇది కదా వేరే లెవెల్. ఓకే బామర్ది వచ్చేసే, నా దగ్గర స్కార్ గన్ ఉంది, నాకు ఇంక భయం లేదు
భయం లేదురా బామర్ది, భయం లేదురా బామర్ది, ఏంట్రా బామర్ది, భయం లేదురా బామర్ది. ఒడ్డు పీకర సాలు చింగిల కాపిలాపి, దంచుకుటో దుమ్మలెపో చింగిల కాపిలాపి. వాకే గవాడో నేను మాత్రమే మేలాము. సో అద్భుతమైన సిచ్యువేషన్. సో వీన్ని ఎలాగైనా చంపాలి. గ్రనేడ్తో కూడా చంపచ్చు, అది కూడా ఒక వెపనే కాబట్టి గన్నే గన్ను. ఓకే చూద్దాం. అంటే వెపనే బ్రో, అది కూడా వెపనే బ్రో, గన్ను అని కూడా అనుకోవచ్చు. సరే ట్రై చేస్తాను గ్రనేడ్తో కూడా గ్రనేడ్. సరే గ్రనేడ్ వేస్తే బయట పోయి బయటకు వస్తాడు కదా, అప్పుడు వుడ్ పీకర్తో కొట్టేస్తే ఒక పని అయిపోద్ది. ఓకే వాకే వాకే. అయ్యో మిస్ అయింది. ఎట్లాగైతే ఎలాగా ఏ రారా, 128 పడింది. బామర్ది గారు ఖచ్చితంగా ఎగురు దిగి పరిగెత్తా ఉంటాడు ఆ పక్కి. ఓరి నాయనో నేను రా అంటారు ఈ ఆటకి అని చెప్పేసి. బట్ మనం మామూలు ఉండదు కదా, చింగిలాగా వెళ్ళి చేస్తాం తెలిసిందే. వస్తున్నా ఉండు, పడింది. అబ్బా హెడ్ పడింది వేరే లెవెల్ ఉంటుంది వుడ్ పీకర్తో. సో మొత్తానికి వేరే లెవెల్గా అయితే అద్భుతమైన ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట. సో ఈ ఛాలెంజ్ మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఏదైనా ఛాలెంజ్ ఖచ్చితంగా ఇస్తే ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాం, కానీ ఎక్కువ లైక్లు అయితే దానికి రావాలన్నమాట. ఇదనమాట ఈ వీడియో. ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి. మళ్ళీ ఒక అద్భుతమైన వీడియో మీ ముందుకైతే వస్తున్నాను. అందరూ సెలవు, టాటా బాయ్, లవ్ యూ, లవ్ యూ ఆల్. కెరాక్ 2లో చేశాను.